రంగ ఒక కులానికో ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదని ప్రజల మనిషి అన్నారు వంగవీటి రాధ. వంగవీటి మోహన్ రంగ 29వ వర్ధంతి సందర్భంగా విజయవాడలోని మోహన్ రంగ విగ్రహానికి వంగవీటి రాధ పూలమాలతో నివాళి అర్పించారు. రంగ దూరమై ఇంతకాలమైనా ప్రజల్లో ఉన్న అభిమానం చెక్కు చెదరలేదన్నారు. రంగ స్ఫూర్తి కొనసాగేలా ఆయన ఆశయాల కోసం పనిచేస్తామన్నారు రాధ. రంగ జీవితంపై 150 ఎపిసోడ్లతో సీరియల్ తీస్తున్నట్లు చెప్పారు సినీ నటుడు జీవి నాయుడు. ఒక పర్పస్ తో వచ్చాను. వంగవీటి మోహన్ రంగ జీవిత చరిత్ర అందరికీ తెలిసేలాగా, ఒక మనిషి మహామనిషి ఎందుకు అవుతాడు, ఒక నాయకుడు గొప్ప నాయకుడు ఎందుకు అవుతాడు, మనిషి చనిపోయి 29 సంవత్సరాలు అయినా కూడా ఇంకా విగ్రహాలు పెట్టి పూజిస్తున్నారు దేవుళ్ళలాగా, ఇంత అభిమానిస్తున్నారంటే ఆ మనిషిలో ఉన్న గొప్పతనం బయట తీయడానికే నేను ఇప్పుడు తీస్తున్న టీవీ సీరియల్. సినిమాకి తీద్దాం అనుకున్నా, బట్ ఆయన గురించి మొత్తం కథ అంతా తెలుసుకున్న తర్వాత 6:30 గంటల కథ వచ్చింది. సో దాన్ని ఏదో సినిమా థియేటర్లో వచ్చింది వెళ్ళిపోయింది కాకుండా ప్రతి ఓడు ప్రతిరోజు వంగవీటి మోహన్ రంగ పేరు తలుచుకున్నప్పుడు నెట్ ఆన్ చేస్తే ఆయన కథ ఉండాలి అనే ఒక సంకల్పంతో నేను స్టార్ట్ చేయడం అయింది.